బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఒక్క చిన్న వర్డ్ చెప్పేసి భార్యాభర్తల సంబంధాన్ని విడగొట్టేయడం అనేది ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు ఇదిలా కుదరదు, దీనివల్ల మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పని ఒక జీవో తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో అదేనా ప్రొనౌన్సియేషన్లో నేను ఏమైనా తప్పు మాట్లాడతానేమో అని చెప్పి ఆగాను. తలాక్ దాని గురించి మాట్లాడతాను. సో యా తలాక్ గురించి మీరు దానికి సపోర్ట్ చేస్తారా? మీ ఉద్దేశం ప్రకారం దాంట్లో కూడా ఒక పాయింట్లో సమాధానం లేదు. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, నా భార్యకి ఏదో కోపం వచ్చేసింది, తలాక్ 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 అని 3 సార్లు చెప్పేశాను అంటే విడాకులైపోయాయి అన్నది ఖురాన్లో లేదు. ఓకే, అన్నది ఖురాన్లో లేదు. ఇది ఉంది అనేది అయితే ప్రచారం జరుగుతుందో తప్పు. 3 సార్లు తలాక్ చెప్తే తలాక్ అయిపోయింది అన్నది ఎవరైనా కల్పించుకున్నారేమో, కానీ ఇప్పుడు ముస్లింలలో ఉన్నటువంటి ఏదో వర్గాల్లో ఒక వర్గం ఎవరైనా కల్పించుకున్నారేమో, కానీ ఇది ఖురాన్ టీచింగ్ కాదు. అసలు తలాక్ యొక్క సిస్టమ్ ఖురాన్లో దేవుడిచ్చింది ఏంటో మీకు చెప్తాను. ఉదాహరణకి నాకు నా భార్యకి, ఎగ్జాంపుల్ నాదే తీసుకొని చెప్తాను మీకు, నాకు నా భార్యకి ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, ఏం చేయాలంట? స్టెప్ బై స్టెప్గా ఇస్లాం చెప్పింది, ఖురాన్ చెప్పింది. ఫస్ట్ నేనేం చేయాలి? నా భార్యకి నచ్చ చెప్పాలి, నాకు ఈ విషయం నచ్చట్లేదు, నాకు ఈ విషయం నచ్చట్లేదు. నేనే ఫస్ట్ యాజ్ ఏ కౌన్సిలర్గా నేను మంచిగా కూర్చొని మాట్లాడగలగాలి. అయినా మనస్పర్ధలు వస్తున్నాయి, నాకు ఇష్టం లేకుండా తను ఏదో బిహేవ్ చేస్తుంది, మా ఇద్దరి మీద చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్ ఏంటి నా పెద్దవాళ్ళకి వారి పెద్దవాళ్ళకి చెప్పాలి. రైట్, సెకండ్ స్టెప్. అప్పుడు ఏం చేస్తారు, నా పెద్దలోంచి ఒక వ్యక్తి, ఆమె పెద్దలోంచి ఒక వ్యక్తి కలిసి కూర్చొని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు మిస్టేక్ నాదా తనదా. కౌన్సిలింగ్ అవుతుంది, ఆ కౌన్సిలింగ్లో ప్రాబ్లం క్లియర్ అయిపోవచ్చు. కౌన్సిలింగ్ అయినప్పటికీ ఒకవేళ నాకు తగ్గట్టుగా నాకు ప్రాబ్లమేటిక్గా నా వైఫ్ ఉంటే, అంటే నా భార్య వల్ల నాకు ప్రాబ్లం ఒకవేళ వస్తుంటే, నేను అప్పుడు ఏం చేయాలి, నా బెడ్రూమ్ అనేది వేరు చేసుకోవాలి, నైట్ తనతో నేను విడిగా పడుకోవాలి. అంటే నేను నీతో అసంతృప్తిగా ఉన్నాను, నేను నీతో అయిష్టంగా ఉన్నాను అని చెప్పేసి రాత్రి విడిగా పడుకోవడం మొదలుపెట్టాలి. థర్డ్ స్టెప్ కొంతకాలం గడిచింది, వారం 10 రోజులు 15 రోజులు గడిచింది, అయినా తన బిహేవియర్లో మార్పు రాలేదు, తను తను సంస్కరించుకోవట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే నేను నీకు తలాక్ ఇస్తున్నాను అని చెప్పలేదు. ఫోర్త్ స్టెప్. ఓకే, తలాక్ ఇస్తున్నాను అని చెప్పి ఒకసారి తలాక్ చెప్పాలి. ఒకసారి తలాక్ చెప్పిన తర్వాత 30 డేస్ మీ ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఓకే, ఒకే ఇంట్లో ఉండాలి. ఈ 30 డేస్లో నా మనసు మారినా తన మనసు మారినా కానీ కలిసిపోయాం, అలాగే స్టిల్ ప్రాబ్లం ఉంటే 30 డేస్ తర్వాత రెండోసారి నేను తలాక్ నీకు ఇస్తున్నాను అని రెండోసారి చెప్పాలి. 2 తలాక్లే ఆ తర్వాత మళ్ళీ 30 డేస్ కలిసి ఉండాలి ఒకే ఇంట్లో. ఓకే, అప్పటికీ మాలో మార్పు రాకపోతే 3వ సారి నేను తలాక్ ఇస్తున్నాను, 3వ సారి కనుక నేను చెప్తే అప్పుడు తలాక్ అయిపోతుంది, విడాకులు అయిపోతాయి. ఒక ప్రాసెస్ ఉంది, ఇది ప్రాసెస్. ఏదైతే ప్రజల్లో 3 సార్లు తలాక్ అంటే తలాక్ అయిపోతుంది అన్నది ఏదైతే ఉందో, ఇది ఇస్లాంలో లేని విషయం, జరుగుతున్న తప్పుడు ప్రచారం. ఎవరైనా ఇలా ఇస్లాంలో ఉందని ఏదైనా ముస్లిం అలా ఆచరించుకుంటే అతను ఖురానికి విరుద్ధంగా చేస్తున్నాడు. ఇస్లాంలో లేనిది అది, ఖురానికి విరుద్ధంగా చేస్తున్నటువంటిది. అంటే ఇది ఇస్లామిక్ సిస్టమ్. నేనంటాను ఇంత గొప్ప సిస్టమ్ ఇంకెక్కడైనా ఉందా అంటే నాకైతే కనిపించలేదు. ఉందేమో కానీ ఎక్కడా లేదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప సిస్టమ్ ఎక్కడా నాకు కనిపించలేదు. ఇక్కడే కౌన్సిలింగ్ అయిపోయింది కదా. నేను కోపంలో ఒకరో తలాక్ చెప్తే కోపంగా గొడవ పెట్టుకుంటే పెద్దవాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతే నేను తనకి బెడ్ దూరం చేసి నేను విడిగా పడుకుంటాను. అక్కడ కూడా రియలైజేషన్ లేకపోతే ఒకసారి తలాక్ చెప్తాను. తలాక్ చెప్పడం మొదలుపెట్టాను అంటే భయం అనేది మొదలవుతుంది, ఫ్యూచర్ థాట్స్ అనేవి వస్తాయి, అడ్జస్ట్ అవ్వాలనే ఆలోచన వస్తుంది. 1 నెల టైం ఉంది, 2nd తలాక్ అయింది, ఇంకా 1 నెల టైం ఉంది, 3వ సారి తలాక్ అయింది. ఇది అయితే ఇది నేను నా భార్యను వదిలేయాలి అంటే ఇది సిస్టమ్. ఒకవేళ నాతో నా భార్యకు ప్రాబ్లం ఉండి నా భార్య నన్ను వదిలేయాలంటే, లేదా ఉంది, దాన్ని ఖులా అంటారు. ఇది తలాఖ్, అది ఖులా. తలాఖే అందరికీ తెలుసు, ఖులా ఎందుకు తెలియదు? ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ప్రచారం చేయాలనుకుంటున్నారు కాబట్టి అదే ప్రచారం అవుతుంది. అంతే, ఒక మాట చెప్పాలంటే మేడం, ఈ ప్రపంచంలో అతి ఎక్కువ అపార్థాలు గురైన ధర్మం ఏదైనా ఉంది అంటే ఇస్లాం. అపార్థాల గురైన ధర్మం అంటే యాక్చువల్ ఉండేది వేరు, ప్రచారం వేరు జరుగుతుంది. ఇప్పుడు నా భార్య ఒకవేళ నన్ను వదిలేయాలనుకుంటే తనకున్నటువంటి ఫ్రీడమ్ ఏంటంటే ఖులా. ఖులా అంటే నా నుంచి తను డైవర్స్ తీసుకుంటుంది. దాని ప్రాసెస్ ఏంటి, తనకు నా నేను నచ్చకపోతే, నా బిహేవియర్ నచ్చకపోతే తను నాతో మాట్లాడుతుంది, తను నాతో చెప్తుంది, చెప్పలేకపోయింది, చెప్పింది నేను మారట్లేదు, అప్పుడేం చేయాలి,
తను పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఏ పెద్దవాళ్ళు? ఎవరైతే మా వివాహంలో నా భార్యకి సంరక్షకుడుగా ఎవరైతే ఉన్నారో, నాన్నన అన్నన ఎవరో సంరక్షకుడుగా వాళ్ళు ఉంటారు కదా, సంరక్షకుడుగా సంతకం పెడతారు వివాహంలో, మ్యారేజ్లో. అంటే మ్యారేజ్ ఇస్లామిక్ నిఖాలో సంరక్షకుడు లేకుండా అమ్మాయి మ్యారేజ్ అవ్వదు, సంరక్షకుడు ఉండాలి. ఎవరైతే సంతకం పెట్టారో సంరక్షకుడికి విషయం తెలియజేస్తుంది, ఇది ప్రాబ్లం ఉంది అని వాళ్ళు కూర్చొని కౌన్సిలింగ్ చేస్తారు. రైట్, ఓకేనా? ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారంటే హాజీ అని ఉంటారు. హాజీ అంటే ఇస్లామిక్ జడ్జ్. ఇస్లామిక్ ఎవరైతే మ్యారేజ్ చేస్తారో, మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్, ఇస్లామిక్ రిజిస్టర్ మ్యారేజ్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ హాజీకి ఉంటుంది. హాజీ అంటే ఇస్లామిక్ పేరులో జడ్జ్ అని అర్థం. అతని దగ్గరికి విషయం వెళ్తే అతను కూర్చోబెట్టి ఇద్దరికి నచ్చి చెప్తారు. రైట్, ఓకేనా? అయినప్పటికీ అవ్వకపోతే త్రీ స్టెప్స్ అయిపోయి, తను చెప్పింది, తన వైపు సంరక్షకుడు చెప్పాడు, మూడోది హాజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. ఇక్కడ కూడా అవ్వకపోతే అప్పుడు అమ్మాయి తరపు నుంచి పేపర్స్ తయారు చేసి, ఓకే, హులా పేపర్స్ అంటారు వాటిని, హులా పేపర్స్ తయారు చేసి అబ్బాయికి ఇస్తారు, నువ్వు హులా ఇవ్వు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే ఒక భర్తకి తన భార్యను వదిలేసే హక్కు ఎంతైతే ఉందో అంతే హక్కు భార్యకి భర్తను వదిలేసే హక్కు ఉంది. దాన్ని హులా అంటారు, దీన్ని తలాక్ అంటారు. అయితే ఇప్పుడు ఏదైతే మూడు సార్లు తలాక్ చెప్పారు, చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏదైతే మీరు తీసుకొచ్చారు, ఇప్పుడు రీసెంట్గా ఒక జీవో పాస్ అయింది, ఒక వచ్చింది, మనం వింటున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణ, నేను మూడు సార్లు తలాక్ నా భార్యకి చెప్పేస్తే నేను క్రైమ్ చేసినట్లు. ఓకే, ఓకేనా? నేను క్రైమ్ చేసినట్టు. ఆ క్రైమ్కి నాకు శిక్ష ఏంటి? 3 సంవత్సరాలు జైలు శిక్ష నాకు. ఓకే, 3 సంవత్సరాలు. నేను నా భార్యకి కోపంలోనో ఏదో 3 సార్లు తలాక్ చెప్పేస్తే నాకు 3 సంవత్సరాలు జైలుకి గనక వెళ్తే, నన్ను జైలుకి పంపించిన నా భార్యను మళ్ళీ నేను ఉంచుకుంటానా నా భార్యగా అన్నది ప్రశ్న. ట్రూ, ఎంత మాత్రం నేను ఉంచుకోను? సరే, తన భర్త అయినా నేను 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోతే తనకు పోషణ ఎవరు? అంటే దీనివల్ల ఆ మహిళకి సంరక్షణ లభించిందా, నష్టపోతుందా అన్నది ఒకసారి ఆలోచించాలి. ఎస్, ట్రూ. అంటే బయటికి ప్రజెంట్ చేస్తున్నది వేరు, ద రియాలిటీ అనేది వేరు, ద ఫ్యాక్ట్ అనేది వేరు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఒక ప్రశ్నకి ఒక మాటే సమాధానం కాదు. ఆ ఎక్స్ప్లెనేషన్ 5 నిమిషాలు పట్టొచ్చు, 2 రోజులు కూడా పట్టొచ్చు క్లారిటీ రావడం కోసం. కాబట్టి అపార్థాలు చాలా ఉన్నాయి. అపార్థాలకి కొన్ని వాస్తవాలు నేను మీకు తెలియజేశాను.